అక్కడ వచ్చిన తర్వాత ఎవరో కొద్ది రెచ్చగొట్టే విధంగా మాట్లాడము, లేకుంటే రాదు అన్నటువంటి భావనను, దయచేసి భూములు అనేది ఒకేసారి అందరికీ రావు, అది విడతలు విడతలుగా వస్తుంది, ఈ క్రమంలో తప్పకుండా వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కొద్ది ఎమోషన్ అయిపోయి చేసుకున్నటువంటి సంఘటనను కేవలం ఎమ్మెల్యేని మాత్రమే బాధ్యత చేసి ఎమ్మెల్యే ద్వారా మాత్రమే మనం లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేయడం అనేది చాలా దురదృష్టకరంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఏ ఒక్కరోజైనా కనీసం ఏ నాయకులైనా ఇంత భూమి కొనుగోలు చేసి పంచినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉన్నదా? మీ దళిత బిడ్డగా, మీ తమ్మునిగా మీకు గర్వపడేలా ఇలా నేను దళితులకు భూమి కొనుగోలు చేసి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా 4 దఫాలుగా కొనిచ్చినటువంటి వాడు కాదా మీ తమ్ముడు రసమయ్య బాలకృష్ణ? దయచేసి, భూముల కొనుగోలు అనేది కలెక్టర్ గారి పరిధిలో జరిగే అంశము. ఎమ్మెల్యే అన్నాడు కూడా కేవలం పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రమే వెళుతాడు, వాళ్ళకి పట్టాలు ఇస్తాడు, పిలిస్తే పోతాడు, లేకుంటే లేదే తప్ప ఏమన్నా నా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా నేను బాధ్యత వహిస్తా. అయ్యాగా 20,000 అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం అంటేనే వెంటనే ఫోన్ చేసినా జైలు ఎత్తా అని చెప్పినా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళే పైసలు పెట్టుకొని వాళ్ళే వీళ్ళకి అన్నం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది.